వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఎయిట్ వైజాగ్. విశాఖపట్నం జిల్లా గొలుగుండ మండలం ఏటిగేరింపేట సమీపంలో ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని సీజ్ చేశారు. 460 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్సీబి సిఐ రాజారావు విలేకరులకు తెలిపారు. గొలుగుండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన కర్రి కృష్ణ, పాయకురాపేట మండలం వేంపాడు నెల్లిపూడికి చెందిన కొండే సతీష్తో పాటు చింతపల్లికి సంబంధించిన దేవరాపల్లి గ్రామం కొదమ కొండబాబు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు వారు విలేకరులకు తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గొలుగుండ ఎస్సీబి వారు సమర్పించిన 2 సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ఈ విషయమంతా జాయింట్ డైరెక్టర్ వారి సారథ్యంలోనే వారి డైరెక్షన్లోనే జరిగినట్లు వీరు విలేకరులకు తెలియజేశారు. చాలా తెలివిగా లారీలో ఎవరికీ కనబడకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించిందని వారు తెలిపారు. సందర్భంగా AP07TA215 అనే పేరుతో సంబంధించిన లారీని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. థ్యాంక్ యూ టీవీ8 వైజాగ్.